మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగ భగవద్ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరి పైనను వరాలిచ్చేటువంటి శ్రీ వరసిద్ధి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అందరికీ ఎటువంటి కష్టాలు లేకుండా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార కార్యక్రమంలో అఖండ అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుందాం వేడుకుందాం పదహారవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు రాహుల సంచార స్థితి కర్కాటక రాశిలో శుక్ర సంచార స్థితి సింహరాశిలో బుధ సంచార స్థితి కన్యరాశిలో రవి మరియు కుజ సంచార స్థితి తులారాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో మే కుంభరాశిలో స్వామి స్వామివారు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసు రాశి వారు ఈ వినాయక చవితి పండగ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనుసు రాసి అవ్వడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత వేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం అవుతుంది అవి ఏ ఆక్షలోసారి పరిశీలన చేద్దాం ఏ యో బి బు ధ బ బే అక్షరాల కూడా ధనుసు రాశి జాతకులే ధనుసు రాశి జాతకులు ఈ సంవత్సరం వినాయ అంటే వినాయక చవితి పండగ వీరికి ఎంతో యోగదాయకమని చెప్పి గమనించాలి గత ఏడున్నర సంవత్సరంగా వీరికి ఏలనాటి శని వెళ్ళిపోయిన తర్వాత ప్రప్రథమంగా వచ్చేటువంటి వినాయక చవితి కావడం వలన వీరికి ఐశ్వర్యానికి ఆనందానికి అవధులు లేవు అని చెప్పి గమనించాలి అన్నింటా విజయం సాధించగలగాలి అన్నట్లయితే వీరు ఎక్కువ శాతంగా పసుపు రంగుతో కూడుకున్నటువంటి పుష్పాల చేత పసుపు రంగు వస్త్రాలను స్వామి వారికి వస్త్రంగా ఏర్పాటు చేయడము అలాగనే పసుపు రంగుతో కూడుకున్నటువంటి ఆహారాన్ని పులిహోర అలాంటి చక్ర పొంగల్ లాంటివి స్వామివారికి నివేదన ఏర్పాటు చేయడం వలన వారు నిత్యం ఐశ్వర్యానికి ఆనందానికి ప్రమోషన్స్కు విదేశాలకు వెళ్ళాలి విదేశాల్లో స్థిరపడాలి అనుకుంటున్న వారందరికీ యోగదాయకం అని చెప్పి గమనించాలి సంతాన స్థానంలో గురురాహుల కలయిక పిల్లల యొక్క చదువులు నూతనంగా వివాహానికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి మీరు మీ మీ తల్లిదండ్రులకు మీ పిల్లలు మీకు ఒకరికొకరు సత్సంబంధాలు బాగా ఉండగలగాలి అన్నట్లయితే వీలైనంత వరకు దీక్ష సంకల్పము జపము తర్పణము అవసరమని చెప్పి చాలా గుర్తుపెట్టుకోగలగాలి కనుక పిల్లల యొక్క అభివృద్ధిని కోరుకుంటున్నట్టయితే సంపూర్ణంగా స్వామివారికి అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు యుద్ధ పంచగలిగితే మీ పిల్లల యొక్క చదువులో అంత అభివృద్ధి ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అష్టమంలో శుక్రుడు శత్రుస్థానంలో సంచారం చేయడం వలన స్వామివారికి తెల్లటి పుష్పాల చేత తెల్లటి వస్త్రాలను ఏర్పాటు చేయడం వలన బొబ్బర్లతో కూడుకున్నటువంటి నైవేద్యం ఏర్పాటు చేయడం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగిపోయి అన్యూనత పెరిగి గృహమే కదా స్వర్గస్యం అనే పరిస్థితి ఉంటుంది పాకిస్తాన్లో బుధ సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య సహా ఉద్యోగస్తులతో పై ఉద్యోగస్తులతో కింది స్థాయి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు లేకుండా ఉండాలి అన్నట్లయితే ఆకుపచ్చతో కూడుకున్నటువంటి గరికను పత్రాలను పుష్పాలతో సేవ చేయడం వలన వారికి ఇలాంటి సమస్యలను కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి రాజస్థానంలో రవికుజ సంచార స్థితి కనుక వృత్తి ఉద్యోగ వ్యాపార సేవారంగాల్లో విజయం సాధించాలి అన్నట్లయితే మీకు శక్తి కలిగినటువంటి రోజు ఎర్రటి పుష్పాల చేత ఎర్రటి ఒత్తుల చేత ఎర్రటి మందార పుష్పాల చేత స్వామివారిని గులాబీల చేత అలంకరించినట్లయితే సంపూర్ణమైనటువంటి ఉద్యోగంలో ఉండబడిన ఆటంకాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి లాభస్థానంలో కేతు ఏమి సంపాదించా నాలుగు రాళ్ళు సంపాదించాలి కనుక బుద్ధి జ్ఞానము సత్ప్రవర్తన ఉన్నట్లయితే వీలైనంత వరకు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రోజులు దీక్షగా ఉండండి గణపతి స్వామి కాశీస్సులు పొందండి ఈ మంచి కాలాన్ని మంచి సత్ప్రవర్తన చేత దీక్ష చేత సిద్ధి బుద్ధి అమ్మవార్లకు ఆశీసుల చేత క్షేమదేవత లాభదేవత ఆశీల చేత ఐశ్వర్యానికి స్వాగతం పలకడం ఈ యొక్క పూజ మీకు ఎంతో అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు హార్డ్వేర్ వాళ్ళకు సినిమాల రంగాల వారికి జర్నలిస్టులకు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో క్రియేటివిటీగా ఉండబడిన వారందరికీ కూడా ఈ పూజ చాలా అవసరము దయచేసి చంద్రుని చూడకపోవడం ఉత్తంగా భావించాలి అలాగనే ఇంకనూ మనము ఈ భాద్రపద మాసంలో ద్వితీయార్థంలో ఇంకనూ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో లగ్నాలు పన్నెండు ఎలా ఉంటాయో భైరవ స్వరూపాలు పన్నెండు ఎలా ఉంటాయో ఈ యొక్క పాత్రలో కూడా రాసులను వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్రను ప్రతిరోజు మన ఇంట్లో పూజ చేసుకున్న తదనంతరము రెండు అగరబత్తులను యొక్క పాత్ర చుట్టూ తిప్పుతూ పన్నెండు సార్లు ఓం కాలభైరవ యనమహ అని చెప్తూ ఇలా చిన్నగా శబ్దాన్ని చేస్తూ ఇలాగ చిన్నగా తిప్పడం వలన ఇలాగా ఓంకార శబ్దం రావడం జరుగుతూ ఉంటుంది ఈ కాళభైరస్వాన్ని స్మరించడం వలన ఓంకార శబ్ద తరంగాల ద్వారా మనిషి శరీరంలో ఉండబడినటువంటి మనకు మూలాధార స్వధిష్టాన మణిపూరక విశుద్ధ అనహత ఆజ్ఞాని చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి నరదృష్టి వాస్తు దృష్టి శత్రు దృష్టి సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత గ్రహ దోషాలు తొలగిపోవడము తంత్ర ప్రయోగాలు ఏమన్నా జరిగినట్లయితే తాంత్రిక ప్రయోగాలు ఏమైనా జరిగినట్లయితే మనకంత కూడా తొలగిపోతుందని చెప్పి గమనించాలి విద్యార్థిని విద్యార్థులకు విద్య వశీకరణ వివాహం కాని వారికి వివాహ వశీకరణ సంతానం లేని వారికి సంతానం కలగడం కోర్టు పనులు రాజకీయాలు సేవారంగాలు సకల కార్యక్రమాలలో విజయం సాధించడానికి కలుగుతుందని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకోవడం వల్ల కాళభైరవ స్వామి వారు నిత్యము మనతోనే ఉంటారని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి కాళభైరవ స్వామి యొక్క విగ్రహము స్వామి యొక్క డాలరు స్వామి యొక్క కంకణము మనము చేతికి కాలకి కట్టుకోవడానికి నరదృష్టి నివారణ చేసేటువంటి నల్లటి రక్షణ దారాలు అలాగే బయట సౌభాగ్య ఉట్టి ఒక పిరమిడ్ను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని ఈ పాత్రను పొంది అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్య స్వాగతం పలకగలరు అని చెప్పి విన్నపం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం మీరు ఏం చేస్తారు అనేటువంటిది రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణ వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అనగా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత మీ పేరు యొక్క మొదట అక్షరం అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ మీకు కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింది నెంబర్ను సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని మీరు సంప్రదించగలిగినట్లయితే మీకు సర్వత్రా విజయం సాధించేంతవరకు మా వైపు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఉంటాయని చెప్పి గమనించాలి అలాగనే మనం పుట్టినటువంటి అంటే పదహారో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు పుట్టినటువంటి గతంలో వివాహం చేసుకున్నవారు మనకు సంవత్సరానికి వచ్చేది ఒకే రోజు కనుక ఆ రోజు ఇంట్లో మీరు చూసిగా శుభ్రంగా స్నానాలు చేసి మంగళస్నానాలు ఆచరణ చేసుకొని నూతన వస్త్రాలు ధరింపచేసి ఇంట్లో వీలైతే మంచి పూజ చేసుకొని తల్లిదండ్రుల పాదాలకు దండం పెట్టుకొని ఒక లక్ష్మీ గణపతి ఆయుష హోమం చేసుకోవడం ఉత్తమోత్తమం అలా కుదరకపోతే ఈ కింద సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో లక్ష నర్మదా మహా శివలింగేశ్వర స్వామి వారికి అభిషేకం చేయడము కాళభైరవ హోమం చేయించడము ఆయుష రుద్ర హోమం చేయించి మీకు ప్రసాదం కూడా పంపించడం జరుగుతుంది ఇదంతను కూడా మీకు వీడియో కాలు చూపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అటు కాళభైరవ హోమం కావాలన్నా ఇలా పుట్టినరోజైనా వివాహ వార్షికోత్సవం రోజైనా లేదా మన ఫ్యాక్టరీలు కర్మాగారాలు ప్రారంభించినటువంటి రోజులైనాను కూడా మన యొక్క దేవాలయంలో అర్చన చేసి మీకు ప్రసాదం పంపించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి మీ పేరుపైన ప్రసాదాన్ని భక్తులకు సునకపు మహారాజులు కూడా పెట్టడం కూడా జరుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే మీరు జాతకం నేర్చుకోవాలనుకుంటున్నారా మన యొక్క దేవాలయంలో మీకు జ్యోతిష్యాన్ని కూడా నేర్పించడం జరుగుతుంది కనుక అందరిపైనను వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆశీర్వదించమని ఆ కాళభైరస్వామి వేడుకుందాం